Hi everyone, myself Dr. Ram Reddy Ganta. I'm a consultant pediatrician neonatologist at Care Hospital High Tech City. So ivvala manam ADHD ane oka mental health illness gurinchi manam maatladukuntunnamu. So ADHD ante enti ante attention deficit hyperactive disorder antam. So attention deficit ante ee mukhyanga ee pillallo మనకి అటెన్షన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ అటెంటివ్గా ఉండరు అండ్ హైపర్ యాక్టివ్ ఉంటారు. పేర్లోనే ఉంది కదా, హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నమాట పిల్లలు. అండ్ దీంతోపాటు ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. ఇంపల్సివ్ బిహేవియర్ అంటే ఆలోచన లేకుండా వాళ్ళ పనులు అనేది జరుగుతుంటాయి అన్నమాట, అంటే ఆలోచించారు చేసే ముందు వీళ్ళు. సో వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది. సో ఏజ్లో చూస్తుంటాం అంటే ముఖ్యంగా 2 ఇయర్స్ లోపల పిల్లలకి చూస్తుంటాం, బట్ మనం ఎంత యాజ్ ఎర్లీ యాజ్ 3 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ కెన్ బి డిటెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. సో ఏంటి ప్రాబ్లం అంటే ఎందుకు వస్తుంది ADHD అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్, అంటే ఏం స్పెసిఫిక్ రీజన్ లేదండి. ఎలానే రావచ్చు. ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్, అంటే మనకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ADHD కానీ అదర్ మెంటల్ హెల్త్ ఇల్నెస్ కానీ ఏమైనా ఉంటే కనుక మన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఆల్కహాల్, మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆల్కహాల్ అబ్యూస్ కానీ టొబాకో అబ్యూస్ కానీ లేకపోతే ఏమన్నా డ్రగ్ అబ్యూస్ కానీ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ పిల్లవాడు ఏమన్నా లెడ్ అంటే ఈ లెడ్ పెయింట్కి ఏమన్నా ఎక్స్పోజ్ అయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్గా దీని ద్వారా వచ్చిందని చెప్పడానికి అయితే లేదు మనకి. ఆర్ సమ్టైమ్స్ మన బ్రెయిన్ ఎదుగుదల కరెక్ట్ టైంలో ఏమన్నా ఇంపాక్ట్ జరిగినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఎలా ఈ పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తాం అంటే పేరెంట్స్కి ఎలా తెలియాలి ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని ఎట్లా తెలుస్తుంది అంటే దీనికి కొన్ని సైన్స్ ఉంటాయండి. సపోజ్ ఫర్ సే మనం ఫస్ట్ థింగ్ చూసుకుంటే కనుక ఇది మోర్ బాయ్స్లో ఉంటుంది, గర్ల్స్లో కంటే కూడా. బాయ్స్ ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు, గర్ల్స్లో మాత్రం కొంచెం ఇన్అటెంటివ్ ఉంటారన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్సింగ్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో బాయ్స్ ఎలా ఉంటారు అంటే వెరీ హైపర్ యాక్టివ్ ఉంటారండి, బాగా ఆడుతుంటారు, ఎప్పుడు ఒక చోట కూర్చోరు, ఒక చోట అటెన్షన్ ఇవ్వరు, ఫోకస్ ఇవ్వరు అన్నమాట. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అండ్ క్లైమ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ కూర్చొనివ్వరు, ఒక చోట ఫోకస్ చేయరు, క్లాస్ రూమ్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ టర్న్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయరన్నమాట. ఆన్సరు అంటే చెప్పేద్దామని చూస్తుంటారు, అంటే వాళ్ళ అటెంటివ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే సీరియల్గా వాళ్ళ టైం వచ్చేదాకా వెయిట్ చేయరన్నమాట, సడన్గా బస్ట్అవుట్ అయిపోతుంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి ఈ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అనేది కూడా. సో మనం ఎవరైతే పిల్లవాడు ఒక చోట ఫోకస్ లేకుండా, ఇంకొక బిహేవియర్ వచ్చేసి ఇందులో అటెన్షన్ ఇవ్వరన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఒక టాయ్కి కానీ ఫోకస్ ఇవ్వరు, స్కూల్లో ఏది బోర్డ్ టీచర్ చెప్పేది ఎక్కువ ఫోకస్ చేయరు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ట్రబుల్ రిలేషన్స్ ఉంటాయి, అంటే పీర్స్ తోటి, అంటే తోటి పిల్లలతోటి ఎక్కువ రిలేషన్షిప్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయరు, సోషల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు, అన్నీ కూడా ఎక్కువ జాగ్రత్త అనేది ఉండదు. ఇది కాకుండా ఇంపల్సివ్ బిహేవియర్ అంటే సో అటాచ్ సరిగ్గా దేన్ని ఫోకస్ చేయమాట, ఏది అయినా ఆలోచన లేకుండా చేస్తారు, పిల్లలకి అనేది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇది ఎలా క్యూర్ ఇది అంటే ఫస్ట్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ డిటెక్ట్ చేస్తే మనం తొందరగా పిల్లవాళ్ళకి బిహేవియరల్ థెరపీస్ అనేవి ఉంటాయి. దీనికి స్పెసిఫిక్గా క్యూర్ అంటూ మెడిసిన్ అంటూ ఉండదు, బిహేవియరల్ థెరపీ ఉంటుంది. ఆ బిహేవియరల్ థెరపీ ద్వారానే మనం థింగ్స్ని డీల్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి ఏజ్ పెరిగే కొద్ది తగ్గుతుంటాయి, కానీ సమ్ టైమ్స్ ఇట్ విల్ కంటిన్యూ ఉంటుంది అడల్ట్హుడ్. సో దాన్ని మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక అంత ఎర్లీగా మనం థెరపీస్ ద్వారా దీన్ని డీల్ చేయొచ్చు. ఓకే, మనం పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరైతే పిల్లవాడు ఇలా హైపర్ యాక్టివ్ ఉంటాడు, అటెన్షన్ సరిగ్గా ఇవ్వడు, ఆలోచన లేకుండా థింగ్స్ చేస్తుంటారు, మనకి రెస్పాన్స్ సరిగ్గా ఉండదు, ఆర్ కుదురుగా కూర్చోడు, గోడలు ఎక్కుతుంటాడు, చెట్లు ఎక్కుతుంటాడు, ఇలా హైపర్ యాక్టివ్ ఉన్నానంటే డెఫినెట్లీ పీడియాట్రిషియన్ తీసుకొచ్చి చూపించాలి. వాళ్ళు కనుక దీన్ని 3-4 ఇయర్స్ కల్లా వాళ్ళకి అర్థమైతే కనుక డెఫినెట్లీ పీడియాట్రిషియన్ విల్ రిఫర్ టు న్యూరో డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్. ఓకే, ఆర్ సైకాలజిస్ట్ ఆర్ సమ్ పీడియాటిక్ న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.